కెమెరామ్యాన్ శ్రీకాంత్ రాధమణ దాస్, నంద్యాల రైల్వే స్టేషన్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కొట్టుకో, ఇంకేం చేయకం నిదానం. అయినా మీ అందరూ దమ్మున్న యువత అని నేను అనుకుంటున్నాను. మంచి క్వశ్చన్లు ఇవి 26. ఎక్కడైనా సరే మంచి ప్లేసులు అంటించగలిగే వాళ్ళు తీసుకోండి. నా నెంబర్ కూడా ఇస్తాను, కుదిరితే మీ నెంబర్ ఏంటి లేదా నా నెంబర్ ఏంటి. ఇందులో చాలా మంచి విషయాలు ఉన్నాయి, చదువుకోండి. నా స్టిక్కర్ చిన్న ఉన్నాయా? యా అనే, ఇది మంత్రం స్టిక్కరు. అందరూ చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్. అయితే మనం చాలా అదృష్టవంతులం. అహోబిలం పక్కన, మహానంది పక్కన మనం చాలా గొప్ప పుణ్యక్షేత్రాలు ఉండే, శ్రీశైలం ఉండేటువంటి జిల్లాలో, ఇంత గొప్ప దేశంలో పుట్టాం. తుంగభద్ర పారే జిల్లా, మహానంది ఉన్న జిల్లా, మహా ఇస్తారు 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 అన్నీ తీసుకోండి. అయినా అందరూ చెప్పండి, కాలక్షేపం కాలక్షేపం నా కర్తవ్యం కర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి. అంటే ఎప్పుడు ఎప్పుడు వస్తాడో తెలీదు, కాబట్టి మనం మన యొక్క ధర్మాన్ని మనం పాటించాలి. కలియుగంలో ధర్మం అంటే భగవన్ నామాన్ని జపించడం, మన దేవాలయాల్ని గోవుల్ని కాపాడుకోవడం. రోజు మంత్రాన్ని చెప్పండి. నాన్న మంత్ర శిక్షలు ఉన్నాయి, ఇంకా మంత్ర శిక్షలు కార్డు ఇవ్వు, దండిగుండి అక్కడ కార్డు కార్డు ఇచ్చే నాన్న. ఈ స్టిక్కర్ మాత్రం ఖచ్చితంగా మంచి పబ్లిక్ ప్లేస్లో అంటించండి. కుదిరితే మీ నెంబర్ వేయండి, మీకు భయం వేస్తే నా నెంబర్ వేయండి. అదేందా, మీకేం డౌట్ వస్తే నన్ను అడగండి. అదేందనా, రోజు మాత్రం ఈ కార్డు మీద మంత్రం ఉంది, జపం చేయండి. అందరికి అన్నీ వచ్చినాయా? చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. అని మీకు రెండు రకాల శక్తులు ఇచ్చాం, ఇస్తే కంగారు అందరూ అన్నీ తీసుకున్నా వాటిని సద్వినియోగం చేయండి. మా శ్రీకాంత్ బంగారు కొండ అర్థం చేసుకుంటున్నాడు, కొర పదును పెడుతున్నాడు. స్టిక్కర్లో చక్కగా ఇంట్లో అంటించండి, పెద్ద స్టిక్కర్ పబ్లిక్లో అంటించండి. మంత్రాన్ని జపం చేయండి. ఇష్టం ఇదైంది కదా, కార్డు అయిందా? మంత్రం అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. ఏం రాలేదు నన్ను స్టిక్కర్ అంటించండి. కాడు అది అందరికి వచ్చినాయా? ఏం రాలేదు కాడు. ప్లీజ్ మంత్రం జపం చేయండి, మర్చిపోకండి. ఓకేనా? స్టిక్కర్ వచ్చిందా? కాదు, ఏకాదశి పేపర్లో చాలా విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చదవండి. మానవ జీవితం చాలా గొప్పది, అందులో భారతదేశంలో పట్టడం ఇంకా గొప్పది. వేస్ట్ చేయకండి. ఇందా మీతో శ్లోకం చెప్పించాను, మరొకసారి చెప్పండి. కాలక్షేపో కాలక్షేపో నా కర్తవ్యం కర్తవ్యం క్షీణమాయు క్షీణమాయు దినే 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 యమస్య యమస్య కరుణా నాస్తి కరుణా నాస్తి ధర్మస్య ధర్మస్య త్వరితగతి త్వరితగతి. అందరూ కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎవడు ఎప్పుడు వస్తాడో తెలీదు. ఆయుద్ధాయం రోజు ఖర్చు అయిపోతుంది. మీ యొక్క కర్తవ్యాన్ని మీరు పరిపూర్ణం చేయండి. మన కర్తవ్యం ఏమిటి? రోజు నాలికిచ్చినందుకు భగవన్ నామం చెప్పడం. అందరు ఒక్కసారి మీ చేతిలో స్టిక్కర్ ఉన్నా పర్లేదు, చేతి తెట్టి హరే కృష్ణ హరే కృష్ణ. శ్రీకాంత్ అందరు చేతులు తీరానా? హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. జై శ్రీరామ్ జై శ్రీరామ్. అందరికి కార్డు ఇచ్చిందా? ఏకాదశి పేపర్ వచ్చిందా? చూడండి, ఏకాదశి నాడు ఇందులో ఉన్నట్టు ఉపవాసం చేస్తే మంచిది. ఏంటి? థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ దీపు. నువ్వు తోపు ఏం రాలేదు?
అలాగే ఈ పెద్ద స్టిక్కరు చాలా పవర్ఫుల్ విషయాలు ఉన్నాయి. మన దేశం ఋషి భూమి, పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, చాలామంది వీరులు పుట్టిన భూమి. మరణాన్ని చాలా గడ్డిపోచలా ఎదుర్కొన్న యోధుల భూమి. బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు అల్లు సీతారామరాజు గారిని చంపడానికి వస్తే వందల తుపాకులు ఎత్తి పెడితే అయిపోయి అన్నాడా, ఏమన్నాడు, రొమ్ము విరిచి రే రదర్ఫర్డ్ ఈ దేశాన్ని ఇంకా పరిపాలించగలను అనుకుంటున్నావా, దమ్ముంటే కాల్చు అన్నాడు. వందే మాత్రం అంటూనే ఉన్నాడు, వాడు కాల్చాడు. అటువంటి వీరుల కన్నా భూమిలో మనం పుట్టాం. వాడు ఎవడనో ఎక్కడో కుక్కను కొట్టినాడు, కొడితే చచ్చిపోతే ఆ చచ్చిపోయినవాడు మన కోసం పుట్టాడని పిచ్చివాగుడు వాగే పిచ్చి మతంలో మనం పుట్టలేదు. వీరులకి మనం వారసులం, వీరులకి మనం వారసులం. రాముడు పుట్టిన అయోధ్యలో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాడు, కృష్ణుడు పుట్టిన మధురలో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాడు. కానీ ఇక్కడ కొందరు గొర్రెలు ఎవరినో దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళ దేశంలో అతను పుట్టిన ప్లేసులో అతన్ని గురించి మాట్లాడితే 2 ఏళ్ళు మొక్కలేస్తారని వాళ్ళ ప్రధానమంత్రి చెప్పారు. ఆ విలువ లేని మనకెందుకు, మనకేమైనా కరువా? అల్లు సీతారామరాజు కంటే గొప్ప వీరుడెవడు, భగత్ సింగ్ కంటే గొప్పవాడెవడు కదా. కాబట్టి మనం బుద్ధితో బతకాలి, జ్ఞానంతో బతకాలి. మీ నాన్నగారు ఎక్కడన్నా సార్? సార్ మీ నాన్నగారు ఎన్నాళ్ళేంది వెళ్ళిపోయి, ఇప్పుడు ఎక్కడుండి ఉండొచ్చు? ఇలా అడిగాం. మా నాన్నగారు వెళ్ళి 22 ఏళ్ళు అయింది. మీ నాన్నగారు ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? ఏమంటే అంతే కదండి, ఎవరైనా ఇదేగా స్వర్గస్థులైన మీ నాన్నగారు స్వర్గీయ రామయ్య అంటారు, ఎవరైనా అంతేగా సార్? అదే మీరు ఏ గొర్రె మతం వాళ్ళని అడిగారు అనుకోండి, మీరు మా పార్టీలో చేరలేదు కాబట్టి, అంటే మా మతంలో చేరలేదు కాబట్టి మీ నాన్న నరకంలో ఉన్నాడంట, ఏదో వీడు ఇంటి పక్కనే ఉన్నట్టు వీడు చూసి వచ్చినట్టు. అల్లు సీతారామరాజు గారు, అంబేద్కర్ గారు, భగత్ సింగ్, వీళ్ళెవరూ గొర్రెలు అవ్వలేదుగా, వీళ్ళంతా నరకంలోనే ఉంటారు. అంత పనికిమాలిన మతం మనకెందుకు? గట్టిగా మా నాన్న పేరు చెప్పుకోలేదు, అమ్మ పేరు చెప్పుకోలేదు, చట్టపెట్టి హిందూ లేకపోతే బతకలేదు. ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటి సార్? మీ నాన్నగారు పేరు సార్? ఎవడో ఆలోచించడు, అదే మతం మారిన వాళ్ళని అడగండి ఎందుకు అంటాడు. మా నాన్నగారు చెప్తాడు దొరికేస్తాడు కదా, అలాంటి బతుకు బతకండి, మరి వినపడదు. వీరుల్లా బతకండి, ధీరుల్లా బతకండి, గట్టిగా చెప్పండి భారత్ పతాకి జై, భారత్ పతాకి జై, భారత్ పతాకి జై, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రోజు మీరు హరే కృష్ణ మంత్రం జపం చేయండి, ఏకాదశి ఫాలో అవ్వండి. ఏ గొర్రెలు వచ్చినా ఇందులో ఉన్న క్వశ్చన్లు అడగండి, ఎవడైనా ఆన్సర్ ఇస్తే మనం మొత్తం మారదాం. ఆడ ఆన్సర్ ఇవ్వలేకపోతే నా నెంబర్కి ఫోన్ చేయమంటే నేను ఇస్తాను, 90 లక్షలు ఇస్తాను. అందరూ రోజు ధర్మం కోసం, దేశం కోసం, దైవం కోసం, గోమాత కోసం జీవించండి. మన దేశంలో మనం మాత్రమే చెబుతాం. సర్వే జన భవంతు, ఎవరు చెడు పొందడం లేదు, మనం అందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటి మన చోటు కోరుతుంది విదేశీ మతం, గొర్రెల మతం, పందుల మతం. కాబట్టి మీరు కొనేటప్పుడు తినేటప్పుడు ఎవరి దగ్గర కొడుతున్నారో, ఎవరి దగ్గర తింటున్నారో చూసుకోండి. నువ్వు తినే అన్నంలో నువ్వు ఉమ్మేసుకు తింటావా, మరి ఆడేడు తిని తింటారా, అర్థమైందా? కొనేటప్పుడు తినేటప్పుడు చూసుకోండి, ఎక్కడ పడితే అక్కడ కొనద్దు, ఎక్కడ పడితే అక్కడ తినద్దు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడికి వచ్చినాయా? ప్రశ్నించాలి, ప్రశ్నించాలి. దేశం కోసం, ధర్మం కోసం టిక్కెట్లు పెట్టి గుళ్ళోకి వెళ్ళడం కాదు. అవసరమైతే వాడి కాళ్ళను పట్టుకోండి, ఆ గుడి మనదే, ఈవోది కాదు. ఈవో పనోడు, అటెండర్ పనోడు, చైర్మన్ పనోడు.